పెళ్ళి అంటే ఇద్దరి మధ్యన బంధం. ఆ బంధాలు ఇప్పుడు నీ కోసం నేను, నా కోసం నువ్వు, మనిద్దరం కలిసినటువంటి పిల్లలు, మన కుటుంబాలకి మనం వారసులం అనేటువంటి రూట్ పోయి పెళ్ళి అనేటువంటిది జీవితంలో ఒక భాగమయ్యి ఎంజాయ్ చేయటం అన్నటువంటిది భాగం కాబట్టి పెళ్ళిలో ఉన్నటువంటి సహచరి లేదా సహచరుడి కోసం అన్నటువంటి కోణం కాకుండా నా స్నేహాలు అలాగే ఉండాలి, నా బంధుత్వ నా స్నేహాలే, బంధుత్వాలు కూడా లేదు, ఎంజాయ్ చేయాలి జీవితం అనుకుంటుండటం వల్ల కుటుంబాలు కాపురాలు నాశనమవుతున్నాయి. దాదాపుగా దీని మీద అంతర్జాతీయంగా లెక్క ఏంటంటే వారంలో 5 రోజులు ఎవరికి వాళ్ళు ఉంటున్నారు పాశ్చాత్య దేశాల్లో, మిగిలిన 2 రోజులు ఒకరికొకరు. పెళ్ళికి జనరేషన్ జెడ్ కొత్త భాష్యం. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈ డబ్బులు లక్షలకు లక్షలు కోట్ల కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఏంటంటే పెళ్ళి అనే దాన్ని ఒక భారంగా చూస్తున్నారు, అది దాన్ని ఒక వినోదం కింద అనేటువంటిది. ఇదివరకటి రోజుల్లో పెళ్ళిళ్ళు అయిన తర్వాత భార్య దగ్గర దొరకని సుఖం కోసం వెలయాలి దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో, కొత్త రకపు సుఖాలు అన్నటువంటి కోణం. ఇప్పుడు చివరికి పెళ్ళిని ఆ స్థితికి దిగజార్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చూస్తే మన దరిద్రం ఏంటంటే మనం పాశ్చాత్య దేశాల తిళ్ళకు అలవాటు పడుతున్నాం, పాశ్చాత్య దేశాల అలంకరణకు అలవాటు పడుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఇది వచ్చిన ఆశ్చర్యపునక్కర్లేదు భవిష్యత్తులో.